వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమర్థంగా ఎదుర్కొనే అంశంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ఇవాళ రెండుసారి సమావేశం కానున్నాయి బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగే భేటీకి ఇరవై ఆరు పార్టీలకు చెందిన నేతలు హాజరు కానున్నారు తొలి సమావేశం పట్నాలో జరగగా ఈ భేటీ కాంగ్రెస్ నేతృత్వంలో బెంగళూరులో జరగనుంది ఈ సమావేశానికి సోనియా కూడా హాజరు కానున్నారు అలాగే ఈ భేటీలో పాల్గొనున్నట్లు ఆప్ ప్రకటించింది పట్నాలో జరిగిన తొలి భేటీకి హాజరైన ఆపు కేంద్రం తెచ్చిన పై కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేసే వరకు ఆ పార్టీ పాల్గొనే సమావేశాలకు హాజరు కాబోమని ప్రకటించింది ఈ నేపథ్యంలో బెంగళూరు భేటీకి కొన్ని గంటల ముందు ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ తన నిర్ణయం వెల్లడించింది కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించనున్నట్లు స్పష్టం చేసింది దీంతో ఈ హాజరు కానున్నట్లు ఆప్ ప్రకటించింది ఎన్సీపీలో తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసకు టీఎంసీ కారణమని కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది